చీప్ అండ్ బెస్ట్ సెల్ ఫోన్ల తయారీ అన్నది ఒకప్పుడు ఇండియాలో జరిగింది. యూపీఏ హయాంలో పర్మిషన్స్ తీసుకున్నటువంటి అనేక కంపెనీలు, లైక్ మన తిరుపతిలో అప్పటికే హబ్ ఇది, రాజశేఖర రెడ్డి ఇక్కడ ఉన్నారు, అక్కడ కేంద్రంలో యూపీఏ ఉంది. ఆ టైంలో అక్కడ సెల్ ఫోన్ కంపెనీలు స్టార్ట్ అయినాయి, అలా ప్రారంభమైనటువంటి, ఆ తర్వాత కొనసాగినాయి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మరికొన్ని యాడ్ అయినాయి, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కూడా యాడ్ అయినాయి. అయితే ఆ థర్డ్ జనరేషన్ ఫోన్స్, సెకండ్ జనరేషన్ ఫోన్స్ తర్వాత కాలంలో వస్తే, ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ల తయారీ అనేటువంటిది ఇండియాలో ఒక హబ్ కింద మారబోతుంది. లేటెస్ట్గా ఈ చైనా ఇంపాక్ట్ ఇంకొంత ఎక్కువ పడుతూ ఉండడం వల్ల ఐఫోన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ వెర్షన్స్ అన్ని ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్గా జరగబోతూ ఉన్నాయి. ఎక్కువగా ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 11 తర్వాత వచ్చేటువంటి లేటెస్ట్గా అత్యంత సరసమైనటువంటి ఐఫోన్ ఎస్సీ 2020 కూడా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్టే. ఇవి ఆపిల్కైతే 20% మేర దిగుమతి తగ్గుతూ, ట్యాక్స్ కూడా తగ్గుతూ ఉంది. దీని ద్వారా తగ్గుతున్నటువంటి ఖర్చుల నేపథ్యంలో వరుసగా బడాబడా కంపెనీలన్నీ కూడా ఇండియా వైపు చూసేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ క్రమంగా పెరిగేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ఏ మేరకు పెరుగుతుంది, ఎంత మేర పెంచుతారు అనేటువంటిది చూడాల్సి ఉంది. ఓవరాల్గా అయితే మాత్రం కొత్త మార్కెట్ ఇండియాలో ఈ కరోనా కష్టకాలంలో క్రైసిస్తో కొట్టుకుపోతుంది అనుకుంటున్నటువంటి సందర్భంలో ఒకంత సంతోషకరమైనటువంటి వార్త, ఐఎంఎఫ్ లాంటి వాళ్ళ అంచనాల్లో కూడా మన జీడిపి మాత్రం ప్లస్లోనే ఉంది. గత ప్లస్లతో కంపేర్ చేస్తే మైనస్, కానీ ఇప్పుడు వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు ప్లస్లోనే మనం ఉన్నాం. మన తర్వాత చైనా ఉంది, ఆ తర్వాత కొన్ని దేశాలు ఉన్నాయి. అయితే దానికి అనుగుణంగానే ఇక్కడ కొత్త కొత్త ఉత్పత్తులకి రెడీ అవుతూ ఉండటం అనేటువంటిది ఒకంత పాజిటివ్ స్టెప్ మనకి.